తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో విడుదలైన ఖైదీ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు కార్తీ. ఆ యాక్షన్ థ్రిల్లర్ను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. తెలుగులో కూడా కార్తీ మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. యుగానికొక్కడు సినిమాతో హీరోగా పరిచయమైన కార్తీ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. విభిన్న కథల్ని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు కార్తీ. ఖైదీ సినిమా విషయానికొస్తే 2019 దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం దక్కించుకుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది సినిమా. హీరోయిన్ రొమాంటిక్ పాటలు కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది ఖైదీ. ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తీ చెప్పాడు కూడా. అయితే ఆ తర్వాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. ఖైదీ మూవీ బాలీవుడ్లో కూడా రీమేక్ కాబోతోంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. సీక్వెల్కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఎస్ఆర్ ప్రభు అన్నాడు. ప్రస్తుతం సర్దార్ సినిమా చేస్తున్న కార్తీ ఆ తర్వాత ఖైదీ సీక్వెల్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.